ఏపీలో వాలంటీర్ నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో మరో వాలంటీర్ నిర్వాకం బయటపడింది. ఏకంగా అమ్మఒడి డబ్బుల్నే కాజేశాడు ఆ వాలంటీర్. నాగినేని గుంట గ్రామంలో హుస్సేనమ్మ నుంచి వేలుముద్రలు సేకరించిన వాలంటీర్ కాసిం ఆ తర్వాత అమ్మఒడి డబ్బుల్ని కాజేశాడు. అమ్మఒడి డబ్బులు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన మహిళకి షాక్ తగిలింది. దీంతో వాలంటీర్ని బాధిత మహిళ నిలదీసింది. దీంతో తానే డబ్బులు తీసుకున్నానని వాలంటీర్ ఒప్పుకున్నాడు. వాలంటీర్ కాసిం ఎమ్మెల్యే విక్రమరెడ్డి పిఏ సమీప బంధువుగా తెలుస్తోంది. ఏపీలో వాలంటీర్ నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో మరో వాలంటీర్ నిర్వాకం బయటపడింది. ఏకంగా అమ్మఒడి డబ్బుల్నే కాజేశాడు ఆ వాలంటీర్. దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు కరస్పాండెంట్ దినకర్ అందిస్తారు. దినకర్, ఏంటి పొజిషన్? వాలంటీర్ వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందంటారా దినకర్? సీతారామరాజు, ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది వాలంటీర్స్ అరాచక శక్తులుగా మారారు. కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దారులు, ప్రభుత్వ వ్యవస్థ కంటే కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఉండి ఇప్పుడు వాలంటీర్స్ గా వచ్చిన కొంతమంది వాలంటీర్స్ కారణంగా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరాచకం రాజ్యం వెళ్తుంది అని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు బలం చేకూరుతోంది. ఎందుకంటే వాలంటీర్స్ అన్ని అయి వ్యవహరిస్తూ ఉన్నారు. వైసీపీ లీడర్స్ కంటే కూడా, వైసీపీ ప్రజా ప్రతినిధుల కంటే కూడా వాలంటీర్స్ శక్తిమంతంగా వాలంటీర్స్ కే ఎక్కువ అధికారం చలాయిస్తున్నారంటూ కూడా సొంత వైసీపీ పార్టీ నాయకులు విమర్శించే పరిస్థితి. తాజాగా తీసుకుంటే ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గం జలదక్షిలో రైతులకు రావాల్సిన డబ్బుని, దాదాపుగా 70 లక్షల రూపాయల డబ్బుని ఇక్కడ వాలంటీర్లు వాళ్ళ సంబంధించిన కొంతమంది తినేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్ గా తీసుకుంటే ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి విక్రమరెడ్డి, ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారో ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే, ఆయన సొంత మండలంలో మర్రిపాడు మండలంలో గ్రామ వాలంటీర్లు నిర్వాకాలు ఒక్కొక్కరుగా వెలుగులో వస్తున్నాయి. కనీసం డబ్బులతో ఒక వాలంటీర్ పారిపోతే తాజాగా మరొక వాలంటీర్ అమ్మఒడి డబ్బులను కాజేసి తమకు అన్యాయం చేశారంటూ కూడా బాధితులు నగ్గోలు పెడుతూ ఉన్నారు. నాగినేని గుంట గ్రామంలో హుస్సేనమ్మ అనే మహిళకు, మహిళ నుండి వేరు ముద్రలు సేకరించిన వాలంటీరు అమ్మఒడి డబ్బులను కాజేశాడంటూ కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేస్తుంది. మహిళకు అమ్మఒడి డబ్బులు తీసుకునేందుకు బ్యాంకు వెళ్ళగా తన అకౌంట్ లో డబ్బులు లేవని బ్యాంక్ సిబ్బంది తెలపడం, వాలంటీర్లు నిలదీయడంతో తానే డబ్బు తీసుకున్నానని చెప్పడం కూడా జరిగింది. తిరిగి మళ్ళీ ఇచ్చేస్తాను, అవసరానికి వాడుకున్నానట్టు కూడా వాలంటీర్ చెప్తున్నట్టు కూడా బాధితురాలు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సో ఈ రకంగా చేసిన వాలంటీరు మేకపాటి విక్రమరెడ్డి పిఏ మీరావాళికి దగ్గర బంధువు అంటూ కూడా బాధితులు చెప్తుందని బట్టి తెలుస్తుంది. సో మొత్తానికైతే వాలంటీర్స్ చేస్తున్న అరాచకాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే వాళ్ళు చేస్తున్న నేరాలు ఘోరాల కారణంగా మొత్తం వాలంటీర్ల వ్యవస్థనే అనుమానించాల్సిన పరిస్థితి. సీతారామరాజు, థ్యాంక్ యూ దినకర్, థ్యాంక్ యూ వెరీ మచ్.